కొత్త సంవత్సరం వేళ తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు నేటి నుంచే అమల్లోకి రాబోతున్నాయి. తెలంగాణలో మద్యం రేట్లకు రెక్కలొచ్చాయి. ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ఎల్ కార్టన్ ప్రాథమిక ధరపై కనిష్టంగా 5%, గరిష్టంగా 12% పెంచింది. ఈ లెక్కన చీప్ లిక్కర్ క్వార్టర్కు కనీసంగా 6, మీడియం లిక్కర్కు 10 నుంచి 20 రూపాయలు, ప్రీమియం లిక్కర్ క్వార్టర్కు 70 రూపాయల పైన ధరలు పెరిగాయి. నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని, అయితే బీరుకు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. పెరిగిన ధరల్లో పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని డిస్టరీల యాకే ఇవ్వనున్నారు. మద్యం డిపోల్లోని సరుకు నిల్వ వివరాలు పంపాలంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని ఐఎంఎఫ్ఎల్ డిపోల మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేశారు. పన్నెండేళ్లలో ఇంత మొత్తంలో ధరలు పెరగటం ఇదే ప్రథమం. 2010లో రోసయ్య హయాంలో ధరలు స్వల్పంగా పెరిగాయి.